ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. కనిలో ఘనంగా జరిగిన దుర్గామాత వేడుకలు హాజరైన కోపలేశ్వర్, మైనార్టీలతో పాటు ముస్లిం క్రిస్టియన్ హిందువులను సన్మానించిన స్పీకర్ వంశనాచారి, మహిళలు చిన్నారులతో ఆడి పాడుతూ బతుకమ్మ సంబరాలు, హాజరైన సినీ పాటల రచయిత గాయకుడు తైదల బాపు. టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తితో ఉన్న కామెంటి సమ్మయ్య, మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ విలేకరుల సమావేశం. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో దుర్గామాత ఆలయంలో విజయదశమిలో భాగంగా దుర్గామాత గుడిలో పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొప్ల ఈశ్వర్ మాట్లాడుతూ, ఈసారి కూడా కేసీఆర్ అధిక మెజార్టీతో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో మరోసారి టీఆర్ఎస్ జెండా కేసీఆర్ నాయకత్వంలో వేస్తాం, ప్రజలు కేసీఆర్ పాలనపై సద నమ్మకంతో ఉన్నారని పేర్కొన్నారు. అన్ని వర్గాల వారిని ఆదుకున్న మొదటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈసారి కూడా మొన్న మేనిఫెస్టో మరోసారి అన్ని వర్గాలకు అధిక సంఖ్యలో లాభం చేకూరేలా మనం ఫస్ట్ రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మరియు తెలంగాణ జనసమితి రాష్ట్ర నాయకులు పెంట రాజేష్ మరియు తదితరులు పాల్గొన్నారు. శుభ సందర్భంగా ధర్మపురి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, రానున్నటువంటి కాలంలో రైతులందరూ సంతోషంగా ఉండాలని, వాళ్ళకి సకాలంలో ప్రభుత్వ ఫలాలన్నీ కూడా అంది సుఖశాంతులతో వాళ్ళ జీవనం గడపాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ధర్మపురి పట్టణ ప్రజలతో పాటు వివిధ మండలాల్లో ఉన్నటువంటి ధర్మపురి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 4.5 సంవత్సరాలుగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంతో పాటు ఆ ఫలాలన్నీ కూడా ప్రజలకు అందినటువంటి తరుణంలో ఈరోజు ఎన్నికలు రావడం జరిగింది. ప్రతి రంగాన్ని కూడా చాలా గొప్పగా తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రధానంగా ప్రాజెక్టుల నిర్మాణం, నిరంతర విద్యుత్తు, ప్రజలకు పంట సమయంలో పెట్టుబడి అందించడం, రైతులకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి రైతు బీమాను అమలు చేయడం, పేద ప్రజల ఇళ్లలో పెళ్ళిళ్ళు అయితే కళ్యాణ లక్ష్మి అమలు చేయడం, 40 లక్షల మందికి పెన్షన్లు అమలు చేయడం, గ్రామాల అభివృద్ధి, పట్టణాల అభివృద్ధి, పరిశ్రమల అభివృద్ధి, అనేక రంగాలను కూడా చాలా గొప్పగా అభివృద్ధి చేసేటువంటి దిశగా ఈ యొక్క ప్రభుత్వం కదిలి 4.5 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎన్నికలను ఎదుర్కొంటున్నటువంటి సమయంలో తిరిగి ఎన్నికల ప్రణాళికను కూడా నిన్నగానే మనం ప్రకటించడం జరిగింది. భూపాల్పల్లిలో దసరా పండుగ సందర్భంగా పరమత సహనం పాటించిన స్పీకర్ మలసనాచారి మైనార్టీలకు ముస్లిం క్రిస్టియన్లతో పాటు హిందువులను సన్మానించి విందు ఏర్పాటు చేశారు. పట్టణంలో తాను ఎమ్మెల్యే అయినప్పటి నుండి దసరాను పురస్కరించుకొని స్పీకర్ మలసనాచారి తన క్యాంపు కార్యాలయంలో ముస్లిం క్రిస్టియన్లతో పాటు హిందువులకు ఘన సన్మానం చేస్తున్నారు. స్పీకర్ మలసనాచారి ఇందులో భాగంగానే మైనార్టీలకు విందును ఏర్పాటు చేశారు. వారితో పాటు కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలను సమాన దృష్టితో చూస్తున్న సీఎం కేసీఆర్ ఆలోచనను కొనసాగించేందుకు భూపాలపల్లి క్యాంపు కార్యాలయంలో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేస్తున్నానని, అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ముస్లిం క్రిస్టియన్ మైనార్టీ సోదరులకు విందును ఏర్పాటు చేశానని పేర్కొన్నారు. వారితో పాటు కలిసి భోజనం చేశారు. విందులో భాగంగా పాల్గొన్న స్పీకర్ ముస్లిం క్రిస్టియన్లతో పాటు హిందూ సోదరులను సుమారు 200 మందికి స్వయంగా శాలువలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో కలుడు అన్న సమాజాన్ని నిర్మించేందుకు కృత నిశ్చయంతో ఉన్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ
పాటించినప్పుడే సమాజం అభివృద్ధి దిశగా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని మాదారం గ్రామానికి చెందిన సినీ పాటల రచయిత గాయకుడు తైదల బాపు సత్తుల బతుకమ్మ సందర్భంగా కొత్తపల్లి తాండూరు గ్రామాల్లో సినీ పాటల రచయిత గాయకుడు తైదల బాపు సత్తుల బతుకమ్మ సంబరాల్లో పాల్గొని మహిళలతో చిన్నారులతో ఆడి పాడుతూ బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తాండూరు మండల కేంద్రంలోని మహిళలు ఆయనను శాల్వలతో సన్మానించి ఇంకా ఎన్నో మంచి మంచి పాటలు రచించి ఎంతో ఎత్తుకు ఎదగాలని పేర్కొన్నారు. తైదల బాపు మాట్లాడుతూ, నేను 400 పాటలు రచించానని, అందులో కొన్ని పాటలు నేనే స్వయంగా పాడానని, మీ ఆశీర్వాదం వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నానని, ఇంకా కొత్త పాటలు మీ ముందుకు తీసుకొస్తానని, సద్దుల బతుకమ్మ రోజున నా సొంత మండలమైన తాండూరులో కొత్తపల్లిలో అక్క చెల్లెళ్లను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈరోజు సినిమా ఇండస్ట్రీలో దాదాపు 400 పైన పాటలు రాశాను. అదంతా కూడా మా ఆడబిడ్డలైనటువంటి అయినటువంటి మీ అందరి ఆశీర్వాదంతోనే నేను ఈరోజు ఇక్కడ నేను పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. ఈ సందర్భంగా నాకు చెప్పగానే శంకర్ కానీ, మన హరీష్ కానీ, శ్రీనివాస్ కానీ, ముఖ్యంగా మానన్న ఎప్పుడు బాగా హరీష్ కానీ, శంకర్ కానీ, శ్రీనివాస్, మిత్రులు జనార్దన్ కానీ, మిత్రులందరూ కలిసి ఇక్కడికి రావాలన్నా అంటే 100% తప్పకుండా వస్తానని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. అయితే కొంచెం లేట్ అయినట్టు మీరు అంత క్షమించాలి ముందుగా. ఆయన రచించిన కొన్ని పాటలను పాడి వినిపించాడు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ బాణయ్య, ఆర్ఎంపీ డాక్టర్ శంకర్ మరియు తదితరులు పాల్గొన్నారు. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ MBBS MD DVL గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపిర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. శ్రీ శ్రీనివాస సన్షైన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వరంగల్ లో అందుబాటులో నిష్ణాతులైన వైద్యుల ఆధ్వర్యంలో అన్ని రకాల శస్త్రచికిత్సలు చేయబడుచున్నవి. మొట్టమొదటిసారిగా వరంగల్ జిల్లాలోనే కాళ్ళనరాల వాపులు, వారికోస్ వెయిన్స్ కు లేజర్ విధానం ద్వారా కుట్లు లేకుండా చికిత్సను అందిస్తున్న ఏకైక హాస్పిటల్. దీర్ఘకాలికంగా మానని గాయాలకు, కాలిన గాయాలకు, డయాబెటిక్ ఫుట్ కు నెగటివ్ ప్రెషర్ ఉండ్ థెరపీ, వాక్యూమ్ థెరపీ వంటి ఆధునిక చికిత్సా సౌకర్యాలు కలవు. హెర్నియా, హైడ్రోసిల్, హెమరాయిడ్స్, ఫిషర్, ఫిస్టులాకు ఆపరేషన్లు చేయబడును. అపెండిసైటిస్, చేతుబుడ్డిలో రాళ్లు, గర్భసంచి సంబంధిత ఆపరేషన్లు, ట్యూబెక్టమీ ఆపరేషన్లు డాక్టర్ వి నరేష్ కుమార్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఆధ్వర్యంలో లాప్రోస్కోపీ ద్వారా చేయబడును. మొహంపై ప్రమాదకర గాయాలకు, రొమ్ము గడ్డలు, కడుపులో గడ్డలు, చీము గడ్డలకు, శరీరంలోని ఏ ఇతర కణితులను శస్త్రచికిత్సల ద్వారా తొలగించబడును. సంప్రదించండి శ్రీ శ్రీనివాస సన్షైన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఫోర్ట్ రోడ్, వరంగల్. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 9247104108. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన
దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. రైతులకు పెద్దపీట వేస్తానని చెప్పి నట్టేట ఉంచారని మానవ హక్కుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు షెహరా బాను ఆరోపించారు. ఈ సందర్భంగా కొమరంభీం జిల్లాలోని బెజ్జుర మండలంలోని భారేగూడకు చెందిన నగలూరి దేవయ్య ప్రతాప్ జ్యోతిలకు చెందిన ముంజంపల్లి శివార్లోని సర్వు నెంబర్ 20 గల 2 ఎకరాల భూమి 85 సెంట్ల భూమిని అదే గ్రామానికి చెందిన బెల్లంపల్లి సమ్మిరెడ్డి కొందరు రెవెన్యూ అధికారులతో చేతులు కలిపి తమ భూమి ఆక్రమించి తమపై దాడులు చేస్తూ అన్యాయంగా తమ భూమిని లాక్కున్నారని బెజ్జరు రెవెన్యూ అధికారులకు విన్నపించుకున్నా తమకు ఎలాంటి న్యాయం చేయడం లేదని సమ్మిరెడ్డి, అతని భార్య పద్మ మండలంలో భూములను కబ్జాలు చేస్తున్న రెవెన్యూ అధికారులు వత్తసు పలుకుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇట్లాంటి మరుగునబడ్డ విషయాలను బయటకు తీసుకున్నాం. ఇప్పటి వరకు చాలా వరకు చేసాము. ఇప్పుడు ఇదేంటంటే ప్రధానంగా వచ్చింది ఏంటంటే రైతుల సమస్యలు ఎక్కడి నుంచి మొదలవుతున్నాయి అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్. ఈ రెవెన్యూ వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళు విఆర్ఓ కాడ నుంచి విఆర్ఏ కాడ నుండి మొదలుకొని ఆఫ్టర్ డిఏలు వీళ్ళు ఎంసీల వరకు డబ్బులు లేకుండా ఒక్క రూపాయి కూడా లేకుండా వాళ్ళు పని చేసే ప్రసక్తే లేదు. ఒక్క రైతు భూమి కొలవడానికి 5,000 నుంచి 50,000 వరకు డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ చేసిన ఎవరైతే డబ్బులు ఇవ్వరో వాళ్ళ భూమిని వేరే వాళ్ళకు అక్రమంగా వాళ్ళకు బదిలీ చేస్తున్నారు. మళ్ళీ ఇదేంటి అన్యాయం అడిగితే మిమ్మల్ని చంపుతామని మళ్ళీ బెదిరించడం, అక్రమ కేసులు బనేస్తామని మళ్ళీ అదొకటి బెదిరించి రైతులను ఎన్నలేని విధంగా ఎక్కడ కూడా జరిగిన అన్యాయం ఏంటంటే భూములు ముంపులకు గురైంది. అసలు బాధితులకు రాకుండా డబ్బులు వేరే వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి. ఇదేంటంటే పక్క చేసేది గవర్నమెంట్ అధికారులే. ఈ అధికారులు ఇప్పుడు ఇవ్వండి, మేము మార్నింగ్ వచ్చినాం ఇక్కడ 10 గంటలకు వచ్చినాం ఎంఆర్ఓ ఆఫీస్కి. ఇక్కడ ఒక అధికారి కూడా లేదు. ఇవన్నీ సోమవారం రోజు గ్రీవెన్స్ ఉంటుంది. గ్రీవెన్స్ రోజు వచ్చిన దరఖాస్తులు స్వీకరించడం కోసం కూడా ఇక్కడ ఒక అధికారి కూడా లేరు. ఆఫీస్ మొత్తం వేల పోతుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరు అత్తండ చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మరి ఇట్లా రోజుల తరబడి, సంవత్సరాల తరబడి, నెలల తరబడి రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరిగి వాళ్ళు ఏమైపోతున్నారో, రైతులకు ఇంత అన్యాయం జరుగుతుంది, దీనికోసం ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు స్థానికంగా ఉన్న ఏ పార్టీ వాళ్ళు కానీ, రాజకీయం కానీ, ఎవరు కానీ వాళ్ళ కోసం, రైతుల కోసం పట్టించుకోలేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము వచ్చి ఇక్కడ అడుగుతుంది ఎలక్షన్ డ్యూటీ అంటున్నారు. మరి ఎలక్షన్ డ్యూటీ ఆఫీసర్లు ఎలక్షన్ డ్యూటీ చేస్తే మరి ఇక్కడ ఓటర్ల పరిస్థితి ఏంది? ఇక్కడ ఉన్నవాళ్ళు కదా సపోర్ట్ చేయాలి. రేపు ఓట్లు వేయాలన్నా, ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా, ప్రభుత్వాన్ని గుల్లగొట్టాలన్నా కావాల్సింది ప్రజలు. మరి ప్రజలకు ఇట్లాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇప్పుడు ఇప్పుడు ఆయనకు ఒక నాగయ్య వచ్చింది, నాగపూర్ దేవయ్య మొన్న హైదరాబాద్కి మా దగ్గరకు వచ్చి, మేడం మా భూమి కబ్జా జరిగింది, మా మీదని కేసు పెట్టి పోలీసులు కూడా మమ్మల్ని సతాయిస్తున్నారు, రెవెన్యూ వాళ్ళు మాత్రం వాళ్ళ కార్లోనే వస్తున్నారట. ఇప్పుడు భూమి కొలిసింది అవతల పార్టీ వాళ్ళ కార్లు వస్తే వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఎవరైతే భూమి కలిసి ఎంసీ ఉంటారో, ఎంసీ గారు ఏం చేశారు, అవతల భూమి కబ్జా చేసిన ఆయన తోటి కార్లు వచ్చిండు. కార్లు వచ్చి ఈ భూమి తనది నీది కాదని చెప్పేసి వాళ్ళ మీద దౌర్జన్యం. రైతులకి ఏంది, ఎవరి భూమి వాళ్ళకి ఇవ్వాలి? రైతులకు అన్యాయం జరిగితే ఇక్కడ నుంచి మాత్రం ఊరికనే ప్రసక్తి లేదు. అవసరమైతే మేము ఈ రైతుల కోసం జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఢిల్లీలో కూడా మేము ఇక జంతర్ మంతర్ దగ్గర, పార్లమెంట్ దగ్గర కూడా మేము చేయాలనుకుంటున్నాం. ఇక మొన్న నుంచి మేము స్టార్ట్ చేసాం, లాస్ట్ ఫ్రైడే నుంచి. ఇట్లాంటి రైతులందరినీ తీసుకొని ఒకసారి చల్లో ఢిల్లీ వెళ్దామని మేము అనుకుంటున్నాం. రైతులకు నన్ను ఎటు సందు లేకుండా చేస్తాను. ఎటు నేను దేనికి వెళ్ళిన దానికి అర్థానికి పెట్టి నన్ను పరేషాన్ చేస్తాను. నా భూమి నా ఫీజు కట్టుకోమన్న, ఫీజు కట్టుకుందా తెచ్చి ఆఫీసర్ వచ్చి కొలిచేయండి. కొలిచి ఎవరి వాళ్ళది తీసి అద్దు చూపెట్టిండు. చూపెట్టి ఇది మేము ఒప్పుకోము, ఇది నీది కాదు, ఇది నడవది అని ఆయనే తెచ్చుకున్నాడు. ఆయన తెచ్చుకొని ఆయన ఇక ఈయన తెచ్చిందా, ఇది ఆయన తెచ్చిందానికి ఎటు సంబంధము బిల్కుల్ కలతలేదు. మేము ఆగ్రహించాం కలెక్టర్ దగ్గర, కలెక్టర్ గారు మా పోతే ఇగో ఇచ్చిండు ఆయన, న్యాయం చేసుకోపోండి మీరు అని చెప్పిండు.
మా భూమి ఆక్రమించుకుంటాం. ఆయన ఆక్రమించుకొని మేము ఆక్రమించుకుంటే మేము ఎంసీ ఫీజు కట్టినాం. ఎంసీ ఫీజు కడితే ఎం సచిన్ కొలిసిండు. కొలిసిన తర్వాత మళ్ళా దాని ఇది పంచనామా కాపిచ్చిండు. పంచనామా కాపిస్తే పంచనామా కాపీ మీ దొంగ పంచనామా అని ఊర్లో కొందరు జమ చేసి అని ఇక్కడ అప్లికేషన్ పెట్టిండు. అప్లికేషన్ పెడితే మేము మళ్ళా పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ పెట్టాం. పెడితే పోలీసులు కూడా దానికి మాకు ఏం చేయలేదు. వాళ్ళకే సపోర్ట్ ఉన్నారు. వాళ్ళు గత 5-6 సంవత్సరాలు చేస్తున్నారు మమ్మల్ని బెదిరించి. మా అమ్మని కూడా తన్నీళ్ళు. మేము భూమి మా తాతందాన్ని మా అమ్మందాన్ని బెదిరిస్తాను. అయితే రాత్రి ఒకరోజు రాత్రి కూడా వస్తే సమ్రెడ్డి ఇంకొక అతను అడిగి రోడ్ మీద మాకు చూసుకుంటున్నాడు. భూమి కాడికి పోతే మాకు ప్రాణాపాయం ఉన్నది సార్. మేమే మాకు కొడుకులు లేరు సార్. మా నాన్నకు కొడుకులు లేరు. మేము బిడ్డలు మేము ముగ్గురం సార్. అంటే వీళ్ళకి ఎవరు లేరు అని అధికారం కొద్దీ వాళ్ళు ప్రాణానికి మాకు ఇబ్బంది తెచ్చేటట్టున్నారు సార్. అయినా ఇంత ముందు ఒకసారి బెదిరింపులు చేసిండ్రు. రోడ్డుకు అడ్డంగా ఉన్నారు సార్. మా పరిస్థితి ఏం సార్? మీలే దయచేయండి సార్. ఇక్కడ నుండి వచ్చి ఇక్కడ భూమి కొనుక్కున్నాడు. కొనుక్కున్న భూమి కాక వేరే నగపూర్ దేవయ్య భూమి అనేది కొంత ఉన్నది. ఉన్నప్పుడు ఈ భూమి మాది అని చెప్పి ఆయనకు కొడుకులు లేక మేము మొత్తం ఆడలు కాబట్టి భూమి చేయలేక కొన్ని రోజుల పంట ఉంటే ఆ పక్క ఉన్న భూమిని కలుపుకొని ఆయనకి ఇవ్వకుండా అక్రమంగా చేసుకుంటా డబ్బు ఉన్నదని చెప్పి పోలీస్ స్టేషన్లో మాదే ఉన్నది బయట మాదే ఉన్నదని చెప్పి కొట్టడానికి తిరగడము అన్ని కథలు కథలు చేసుకుంటా వాళ్ళ మీద వాళ్ళు కూడా కొంతసారి కొట్టిండు. అది వాస్తవము. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చిన్న తప్పున్నా కానీ 4,000, 3,000, 5,000 ఇట్లా అడగడము. మళ్ళా ఏదన్నా సమస్య ఉంటే పాలిభాగాలతో కూడా వాళ్ళకు కావాలే కట్నము కానీ పనిచేసి పెట్టే ప్రసక్తులు లేరు. ఎంతైనా ఏదైనా కానీ కూడా అటువంటి అన్యాయానికి వాళ్ళు పాటుపడతారు. మళ్ళా ఇది ఎంసీ వచ్చి కొలిచినా కానీ కూడా ఆ దాన్ని ఇది తప్పుడు దాని అనడము. సమ్మిరెడ్డి మాత్రం అట్లాంటి పని చేస్తాను. అది వాస్తవము. ఈ భూముల గురించి బాగా ఆలోచన చేసి ఏదైతే ఈ రైతు బంధు పథకం వచ్చిన దానికన్నా ముందు సర్వే చేసిండో ఆ సర్వేలో అన్నదమ్ములది కానీ ఆడిబిడ్డలది కానీ వేరే ఇతరులది కూడా కానీ సక్రమంగా తాతలు కానీ తండ్రులు కానీ మేనత్తలు కానీ చేసుకున్న భూములు ఇచ్చిన భూములు ఉంటాయి కదా, ఆ భూములు ఎవరికైతే పట్టాలు ఉంటాయో ప్రస్తుతానికి ఎవరు చేస్తామో వాళ్లకు న్యాయం చేసి పట్టాలు ఇప్పిస్తే చాలా మంచిదని మేము కోరుతున్నాం ఇప్పుడున్న ప్రభుత్వాన్ని. కుమరంభీం జిల్లా బెజ్జూరు మండలంలో భూమాఫియాకు కొమ్ము కాస్తున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ పై తగు చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో ప్రవీణ్ కుమార్, సీఎంటీవీ బెజ్జూరు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుండి ఎన్నో ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించి లారీ దెబ్బలు తిని తెలంగాణ రాష్ట్ర పార్టీ నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ సందర్భంగా 2014లో పరాజయం పొందిన ఈసారి టీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో కావేటి సమ్మయ్య అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి 2 సార్లు ఎమ్మెల్యేగా కాగజ్నగర్ సిర్పూర్ కాగజ్నగర్లో ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు తెలంగాణ పార్టీల నుంచి టికెట్ ఇవ్వకపోవడంతో రెబల్గా పోటీ చేస్తున్న మనకు కావేటి సమ్మయ్య గారు ఉన్నారు. అతను అడిగి మనం తెలుసుకుందాం ఏంటి అసలు. ముఖ్యంగా 5 సంవత్సరాల క్రితం ఏ రోజైతే గవర్నమెంట్ ఫామ్ చేయకముందు కేసీఆర్ గారు ఇచ్చిన హామీ ప్రకారంగా అంటే గవర్నమెంట్కు మాకు ఎమ్మెల్యేలు తక్కువ పడుతున్నారు, మాకు వేరే పార్టీ ఎమ్మెల్యేలు పార్టీలు తీసుకుంటున్నాం కాబట్టి మీరు అందరు సహకరించాలంటే తప్పకుండా సహకరిస్తాం, మేము ఇట్లా ఓడిపోయినాం కాబట్టి మీరు పెద్ద మనిషి చెప్పినప్పుడు మేము సహకరిస్తాం అన్నప్పుడు వారు చెప్పడం ఏమేమి జరిగిందంటే తప్పకుండా మీరు మేము న్యాయం చేస్తాం, మీకు ఏదైనా పోస్ట్ ఇస్తాం, ఏదైనా కార్పొరేషన్ మంచి కార్పొరేషన్ ఏదైనా ఇస్తాం, ఇచ్చి మీకు మిమ్మల్ని కాపాడుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. వారి మాట ప్రకారంగా ఇప్పటి వరకు కూడా మేము వేచి ఉన్నాం. ఇప్పుడు కూడా స్టిల్ ఈ రోజు వరకు కూడా వేచి ఉంటున్నాం. కానీ ఎక్కడ కూడా మేము కేసీఆర్ గారి గురించి కానీ ఫస్ట్ జెండా పట్టింది మొట్టమొదట సిర్పూర్ తాలూకాలో టీఆర్ఎస్ జెండా పట్టేవాడే దొరకకుంటుండే. అసలు టీఆర్ఎస్ జెండా పట్టడానికి భయపడేవారు. కానీ అలాంటిది టీఆర్ఎస్ జెండా పట్టి
ప్రజల్ని ఊరూరు ఒకటి చేసి ప్రతి గ్రామ గ్రామాన నిద్రపోయి వాళ్ళను జాగృతి చేసి తెలంగాణ అంటే ఏంటిది, తెలంగాణ వస్తే ఏమవుతుంది, తెలంగాణ వస్తే మనం ఏం చేయగలుగుతాం, తెలంగాణ వస్తే ఎవరికి ఎలాంటి లాభాలు వస్తాయి అని చెప్పి చెప్పుకుంటూ తెలంగాణను తీసుకురావడం జరిగింది. తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత ఈ రకంగా ఏదైతుందో మాకు హామీ ఇవ్వడం జరిగింది. అవి మీరు ఎక్కడ కూడా ఎలాంటి కామెంట్ చేయకండి, మీకు న్యాయం చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. మరి ఇప్పటి వరకు అయితే న్యాయం జరగలేదు. ఇప్పుడు వచ్చిన లిస్టులో మాత్రం నా పేరే లేదు. అంటే గతంలో ఏ వ్యక్తి అయితే పార్టీలో తీసుకోవడం జరిగిందో అదే వ్యక్తి పేరు మళ్ళీ అక్కడ రావడం జరిగింది. మరి ఇక ఓడమల్లన్న, ఓడదాటినాక బోడమల్లన్న అనే సామెతలో అంటే మిమ్మల్ని ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఎన్నో లాటి దెబ్బలకు ఎన్నో అరెస్టులకు మీరు గురై ఒక 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఒక ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ అంటే మీకు ఇప్పుడు మిమ్మల్ని గుర్తించకపోవడం వెనుక స్వార్థం ఏమైనా ఉందా? అసలు కేసీఆర్ గారు అధిష్టానంలో తప్పుడు అడుగులు వేస్తున్నారా? అంటే ఈ ఆంధ్ర వలస పాదులకే టికెట్ ఇవ్వడం వెనుక దానికి గోప్యం ఏమన్నా? దీంట్లో ఆంధ్ర వలసవాదులు నా గురించి ఎన్నో చెడు రకాలుగా దాన్ని ఆలోచించి కేసీఆర్ గారి చెవులు నింపుతున్నారు తప్ప ఇంకేమీ లేదు. జనాలకు వెళ్ళండి, పాపం సమయం ఉన్నప్పుడు ఒకరోజు కూడా ఒకరిని ఎవరిని అనేవాడు కాదు. కానీ ఇక్కడ మాత్రం దౌర్జన్యం, ఏదైతే ఆంధ్ర వాళ్ళు దౌర్జన్యం చేసి లాక్కుంటారు, దౌర్జన్యం చేసి ఎదుటి వ్యక్తుల మీద దౌర్జన్యాలు జరుపుతూ ఉంటారో ఆ దౌర్జన్యం ఇక్కడ జరుగుతుంది. నేను కోరేది ఒకటే, ఇంత కొట్లాడిన తర్వాత తెలంగాణ రావడానికి ఎన్ని రాత్రులు నిద్రపోకుండా పోలీస్ స్టేషన్లలో, రైల్వే స్టేషన్లలో, ఆఖరికి మహబూబ్నగర్ ఆలంపూర్ జైల్లో 4 రోజులు నన్ను అరెస్ట్ చేసి పెట్టారు. తర్వాత అసెంబ్లీ పైకి ఎక్కింది ఏకైక ఎమ్మెల్యేను. అసెంబ్లీపైకి దేనికి ఎక్కానంటే మిలియన్ మార్చ్లో కొన్ని లక్షల మంది విద్యార్థుల్ని పోలీస్ స్టేషన్లు వేస్తే అప్పుడు అసెంబ్లీ నడుస్తుంది. ముఖ్యమంత్రి గారు దీనికి జవాబు ఇవ్వాలి, వాళ్ళందరినీ వదిలిపెట్టాలి, లేకపోతే నేను ఇక్కడి దునికిస్తా అని చెప్పి కూడా అంతా కూడా త్యాగం చేసిన వ్యక్తిని నేను. మరి అలాంటి వ్యక్తిని వీళ్ళు మర్చిపోవడం అంటే మర్చిపోయారా, లేకపోతే వాళ్ళని కావాలని చెప్పి మాయమాటని చెప్పి దూరం పెడుతున్నారా తెలియడం లేదు. పాత్ర పోషించి పోలీసులు లాటి దెబ్బలు తిన్నా అధిష్టానం, టీఆర్ఎస్ అధిష్టానం గుర్తించకపోవడం వెనుక అంతర్యం ఏమిటి? కెమెరా పర్సన్ రాజేష్తో ప్రవీణ్ కుమార్, సీఎం టీవీ, కాగజ్ నగర్. మరియు వాళ్ళ మేనేజ్మెంట్కు ధన్యవాదాలు. ఎందుకంటే మనకు రేపు రాబోయే సద్దుల బతుకమ్మ మరియు దసరా పండుగ మన తెలంగాణలో అతిపెద్ద పండుగలు ఇవి కాబట్టి ఈ ఛానల్ వారికి మా తరఫు నుండి చాలా చాలా ధన్యవాదాలు అందించి తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ మరియు రిపోర్టర్లకు, పత్రికా విలేకరులకు మరియు ప్రజలందరికీ సిర్పూర్ తాలూకాలో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలకు, అందరూ కూడా తెలంగాణ బిడ్డలే, అందరు తెలంగాణ బిడ్డలకు ఏ భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు ఈ కాగజ్ నగర్లో ఉన్నారు. కానీ ఇక్కడ ఎలాంటి మతభేదాలు ఉండవు కాబట్టి ఈ ఆంధ్ర వలస బాధలు చేపట్టే వాళ్ళ దౌర్జన్యానికి ఇక్కడ భయపడి ఉంటుండ్రు. కాబట్టి ఇప్పుడు ఈ సద్దుల బతుకమ్మ, ఈ దసరా పండుగ, ఈ సీఎంటీ వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఎందుకంటే వారు వచ్చి ఇంటర్వ్యూ తీసుకొని ఈరోజు వారి మేనేజ్మెంట్కు నేను పదే పదే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 20వ తేదీ 10వ నెల 2018 శనివారం రోజున బైన్సాలో ఏఐసిసి ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరు కావాలని తాండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండి ఈసా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డిసెంబర్ 12వ తేదీ రోజున రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో ప్రజలే ఓటు హక్కుతో బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. భారీ సంఖ్యలో రావాలని
ఈరోజు కార్యక్రమంలో పిలుపునివ్వడం జరిగింది. నిరుద్యోగ భృతి మరియు ఇందిరమ్మ ఇల్లులు, పేదవారికి సన్నబియ్యం, పెన్షన్ పెంపు, రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో విజేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చెప్పడం జరిగింది. కాబట్టి అందరు కూడా భారీ బహిరంగ సభకు అందరూ రావాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాం. ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కనిలో ఘనంగా జరిగిన దుర్గామాత వేడుకలు హాజరైన కోపలేశ్వర్. మైనారిటీలతో పాటు ముస్లిం క్రిస్టియన్ హిందువులను సన్మానించిన స్పీకర్ మల్సానాచారి. మహిళలు చిన్నారులతో ఆడి పాడుతూ బతుకమ్మ సంబరాలు. హాజరైన సినీ పాటల రచయిత గాయకుడు తైదల బాపు. తెలంగాణ ప్రభుత్వంలో రైతులకు పెద్దపీట వేస్తానని చెప్పి నట్టేట ముంచిన సీఎం కేసీఆర్. టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తితో ఉన్న కామెటి సమ్మయ్య. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ విలేకరుల సమావేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ